వెల్లుల్లి కారం కోడి తయారు చేసి చూపిస్తానండి. వెల్లుల్లి కారం కోడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 1/2 కేజీ, కారం 2 స్పూన్లు, మిరియాలు 1/2 స్పూన్, యాలకులు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. సో స్టార్ట్ చేసేద్దాం. చేద్దామండి. మనం స్టవ్ వెలిగించుకుందాం, అలాగే ప్యాన్ పెట్టుకుందాం. సో దీనికోసం మనం ఈ కారం మసాలా అయితే తయారు చేసుకోవాలండి. సో వెల్లుల్లి కారం, వెల్లుల్లి కారం కొడి. సో వెల్లుల్లి కారం కోసమని మనం ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే యాలకులు, అలాగే కొంచెం ఘాటుగా ఉండడం కోసమని మిరియాలు, నల్ల మిరియాలు, అలాగే కల్లుప్పు, రుచికి సరిపడిన కల్లుప్పు, వీటితో పాటు కారం, కొద్దిగా కారం కూడా వేసుకుంటాం. సో వీటన్నిటిని మనం మెత్తగా చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కుతుంది. యా, సో నూనె వేసుకుందాం. సో ఈ నూనె మరిగేలోగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో ఈ విధంగా పేస్ట్లా, అంటే మెత్తటి పేస్ట్ కాదు, మనకి కొంచెం గరుగ్గా అండ్ వెల్లుల్లి మాయిశ్చరైజ్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా మనం స్పైసెస్ అనేవి వెల్లుల్లితో పాటు కలిపి ఇలా మిక్స్ బ్లెండ్ చేయడంలో ఏంటంటే మనకి మంచి గుమగుమలాడే వాసన అయితే వస్తుంది. సో దీంతో మనకి ఏ డిష్ వండినా కూడా రుచికరంగా తయారవుతుందండి. సో ఓకే, ఈ కారం పొడి అయితే మనకి రెడీ అయిందండి. సో నూనె కూడా వేడెక్కింది. సో మనం దీంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సో పచ్చిమిరపకాయలు వేసుకుందాం, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. సో ఇటువంటి రెసిపీస్కి మనం ఖచ్చితంగా కారం ఏదైతే స్పైసీ పౌడర్ ఉందో అది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే బెటర్ అన్నమాట. ఫ్రెష్గానే చేసుకోవాలి. మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చా కొన్ని రోజులు, కొంచెం ఎక్కువ చేసుకొని? యా, ఫ్రిజ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు అండి. సో ఒక 1 వీక్ వరకు ఉంచినా ఏం పాడవదు. సో కరెక్ట్ టెంపరేచర్లో అయితే పెట్టుకోవాలి. ఓకే. సో వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఇది బయట పెడితే పాడైపోయే ఛాన్స్ ఉంటాయి. 100% దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఓకే. సో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాయి కదా, సో దీంట్లో మనం ఈ చికెన్ ముక్కల్ని వేసేస్తాం. సో వెంటనే చికెన్ ముక్కలు వేసేస్తాం. యా, చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాం. చికెన్ ముక్కలు వేసుకొని మంచిగా ఈ చికెన్ ముక్కలు ఉల్లిపాయలు కలిపి మనం కాసేపు ఇలా వేగనివ్వాలి. ఓకే. సో కొంచెం కారం కూడా పడుతుంది చికెన్కి. యా, సో సో ఈ చికెన్ ఇలా నూనెలో వేగుతుంది కదా. ఓకే. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసాం అయినప్పటికీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పడుతుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను వేస్తున్నాను. సో ఉల్లిపాయ ముక్కల్ని నేను పూర్తిగా వేగనివ్వలేదండి, ఎందుకంటే ఇది మనకి గ్రేవీ లా కాకుండా డ్రైగా రావాలి ఈ రెసిపీ అనేది. సో ఉల్లిపాయలు ఉంటాయి. సో ఈ విధంగా ఇలా అల్లం వెల్లుల్లితో పాటు మంచిగా వేగనిద్దాం. సో మనం మసాలా చేసేటప్పుడు ఉప్పు వేసాం. సో దీంట్లో కూడా కొద్దిగా పడుతుంది. సో అలా కల్లుప్పు కొద్దిగా చల్లుకొని. సో కొన్ని రెసిపీస్లో మనం కల్లుప్పు వాడితే కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం మారుతుందండి. యా, సో రెసిపీని బట్టి. సో ఏంటంటే ఇక్కడ మనం పౌడర్ చేసుకున్నాం కదా, సో ఆ కల్లుప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు దాంతోపాటు కారం కూడా వేసాం. సో అది మంచి అరోమా అయితే వస్తుంది దాంతో. ఓకే. సో ఈ విధంగా ఇలా చక్కగా వేయించుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం కొన్ని మసాలాలు, పసుపు, అలాగే కారం పొడి చేసుకున్నప్పటికీ దీనిలో ఇంకొద్దిగా కారం అయితే పడుతుంది. సో కొద్దిగా కారం వేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇది మంచి ఘాటైన రెసిపీ అండి. సో దీంట్లో ఎందుకంటే మనం మిరియాలు వేస్తాం, అలాగే పచ్చిమిరపకాయలు, కారం, వీటన్నిటితో కొంచెం స్పైసీగా వస్తుంది రెసిపీ, చాలా బాగుంటుంది. సో స్పెషల్లీ కారంగా ఇష్టపడే వాళ్ళకి ఈ వెల్లుల్లి కారం కూడి అనేది మంచి ఆప్షన్ అండి. సో ఆల్మోస్ట్ ఇక్కడే సగం కుక్ అయిపోయింది చికెన్ మనకి. సో ఈ స్టేజ్లో మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కారప్పొడిని, వెల్లుల్లి కారప్పొడిని వేసేద్దాం. ఇలా వేసిన కారప్పొడిని చికెన్కి బాగా పట్టేలా కలుపుకుందాం.
సో అయితే కొంచెం మూత పెట్టకుండానే మనం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆ డ్రై అనేది అంటే ముందు మసాలాలన్నీ వేసినంత వరకు మూత పెట్టాం. తర్వాత స్లోగా మనం స్లోగా కుక్ చేసుకో, మూత పెట్టి ఉడకనివ్వాలి. సో ఈ మసాలాలన్నీ ఒకసారి కలుపుకున్నాక ఒక్కసారి ఆ స్పైసీ పౌడర్ మనం ఏదైతే తయారు చేసుకున్నామో అది వేయగానే అరోమా అయితే చాలా బాగా వస్తుందండి. సో ఇదైతే ఇంకా మనం కాసేపు అలా ఉడకనివ్వాలి. సో మంచిగా ఈ కారం పొడితో కలిపాం కదండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లో ఇంకొంచెం స్పెషల్ ఫ్లేవర్ కోసం అని మనం కరివేపాకు అలా చల్లకొని, అలాగే కరివేపాకుతో పాటు కొత్తిమీర. మనకి డెఫినెట్గా తెలుగు వాళ్ళందరికీ కొత్తిమీర అంటేనే మంచి ఇష్టంగా తింటారు. సో మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని దీన్ని చిన్న మంట మీద, వీలైనంత చిన్న మంట మీద మనం ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి చికెన్ పర్ఫెక్ట్గా లోపల వరకు ఉడుకుతుంది. సో ఇది లోపల వరకు కూడా చక్కగా పాడిపోకుండా ఉడకాలి. యాక్చువల్గా నేనైతే ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి రాగనిస్తానండి. సో మూత పెట్టండి. వెల్లుల్లి కారం కోడి రెడీ అవ్వడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది, వెయిట్ చేయండి. సో వెల్లుల్లి కారం కోడి రెడీ అయిపోయిందో లేదో ఒకసారి చూసేద్దామా. మూతండి. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి, గుమగుమలు ఆడిపోతుంది. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. సో ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే మంచి సైడ్ డిష్ అండి. సో అలాగే వేడివేడి అన్నంలో కూడా మనం కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. యా, సో వెల్లుల్లి కారం కోడి అద్భుతంగా కనిపిస్తుంది. సో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి కారం కోడి రెడీ అయిపోయిందండి, ప్లీజ్ ఎంజాయ్. వావ్, నిజంగానే చాలా ఘాటుగా ఉంది అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉండొచ్చు వెల్లుల్లి కారం కోడి. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెల్లుల్లి కారం కోడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/4 కేజీ, కారం 2 స్పూన్లు, మిరియాలు 1/2 స్పూన్, యాలకులు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, పసుపు 1/2 స్పూన్, కల్లుప్పు తగినంత, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. వెల్లుల్లి కారం కోడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, యాలకులు, మిరియాలు, కల్లుప్పు, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత కల్లుప్పు, పసుపు, కారం, ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసి కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కారం కారంగా రుచికరమైన వెల్లుల్లి కారం కోడి రెడీ.